వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ రివ్యూస్ గైస్. ఈ రోజు వీడియో అయితే బెల్లంకొండ శ్రీనివాస్. సో బెల్లంకొండ శ్రీనివాస్ గారి మూవీస్ లో అయితే నాకు చాలా 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 ఇష్టం. అంటే మూవీ రాక్షసుడు. సో ఈ మూవీలో కానీ బీజిఎం కానివ్వండి, మూవీ ప్రెజెంటేషన్ కానివ్వండి, ఏదైతే మూవీలో మనకు చూపించాలనుకున్న థ్రిల్లింగ్ సీన్స్ అయితే రివీలింగ్ అండి, చాలా 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 పర్ఫెక్ట్ మూవీ. అండ్ తర్వాత ఒక లవ్లీ డ్రామాగా వచ్చినటువంటి మూవీ సీత. సో ఈ సీత మూవీ అయితే చాలా పర్ఫెక్ట్, చాలా ఇష్టం నాకైతే ఈ టూ మూవీస్ అనేవి. సో ఇంక తర్వాత చూసుకున్నట్లయితే ఈ పెళ్ళంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ లో వైజ్ అయితే ఈ టూ మూవీస్ అయితే చాలా ఇష్టం. అండ్ అలాగే తర్వాత చూసుకున్నట్లయితే యాక్షన్ వైజ్ చూసుకున్నట్లయితే మన బోయపాటి శ్రీన్ గారిని డైరెక్ట్ చేసినటువంటి మూవీ జై జానకి నాయక. సో ఈ మూవీలో సాంగ్స్ కానివ్వండి, ఏవైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి చాలా 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 బాగున్నాయి. నాకు బోయపాటి గారు అండ్ అలాగే బాల్య గారి కాంబినేషన్ వచ్చే మూవీస్ అంటే చాలా ఇష్టం. అలాగే బోయపాటి గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా కలిసి మూవీ అనేది క్రియేట్ చేసి ఈ ఇట్లా ఉంటుందా అంటే ఇది కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకుంటాను నేనైతే, బోయపాటి గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. సో ఇప్పుడైతే మనకి బెల్లంకొండ శ్రీనివాస్ గారు అయితే కొత్త మూవీ యొక్క క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు, టైసన్ నాయుడు అనేది. సో ఈ చూసుకుంటే టైసన్ నాయుడు, సో ఈ టూ వర్డ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ అనేది వేరేగా ఉంది, సెకండ్ వర్డ్ అనేది వేరేగా ఉంది. సో ఈ యొక్క ఫుల్ క్లిప్స్ అయితే జస్ట్ 1 మినిట్ అయితే ఉంది. ఈ 1 మినిట్ అయితే మనం కవర్ చేసేసి అలాగే దీని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనేవి మనం మాట్లాడుకోబోతున్నారు. ఇందులో జస్ట్ మనకైతే క్యారెక్టర్స్ రివీలింగ్ అయితే ఉంటుంది జస్ట్ అంతే. ఇంకా మనం దీని గురించి పూర్తి డీటెయిల్స్ వీడియో చూసిన తర్వాత మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్మీ ట్యాప్ చేసుకోండి. ఇంకా మనం ఫస్ట్ వీడియో అయితే వాచ్ చేసేద్దాం. సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకి వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్? దున్నపోతు చచ్చిపోతుంది. డెప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్, దీస్ ఏ వీడియో గైస్. ఇందులో మనం చూసినట్లయితే హీరో గారు పోలీస్ నాకు ఐడియా వచ్చేసింది. అండ్ అలాగే ఇందులో చూసినట్లయితే ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉన్నా వాళ్ళైతే ఒక బాక్సర్. సో ఇవైతే మనం మెయిన్ లో పెట్టుకుందాం. అండ్ అలాగే ఇందులో చూసినట్లయితే ఒక డైలాగ్ అయితే వచ్చింది, ఒక బాగా బలిసిన దున్నపోతనేది మీ ముందుకు సరంకెలేస్తూ వస్తే మీరు రివర్స్ గాల్లోకి ఎగురు ఒక కాల్తో కిక్ ఇస్తే నెక్స్ట్ ఏమో జరగదు అంటే విలన్ అయితే చెప్తుంటాడు. బట్ దున్నపోత కింద పడిపోతుంది, బట్ అది కాకుండా దున్నపోత అనేది రివర్స్ వస్తుందని అర్థం అక్కడ. సో ఇదైతే మనకు జస్ట్ ఒక డైలాగ్ ద్వారా కన్వే చేశారు. ఇంకా ఫర్దర్ గా మూవీ అప్డేట్స్ అన్ని మనకు వస్తూనే ఉంటాయి. మూవీ యొక్క టీజర్ ట్రైలర్ ప్రతి ఒక్క సాంగ్స్ అనేది ఈ మూవీ గురించి ఎలా ఉండబోతుంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇవన్నీ వస్తూ తెలుసుకుంటూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్ ఫర్దర్ గా ముందుగానే పోస్ట్ చేసుకుందాం. దీస్ ఏ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.